ఇప్పుడు ఇది చేస్తున్నది ఎవరు? నేను కాదు, లోపల ఉన్నటువంటి పరదేవత వాక్కుని పైకి ప్రకటన చేస్తోంది. ఇప్పుడు నేను మాట్లాడగలిగినటువంటి నా శక్తికి ప్రధానమైనటువంటి కేంద్రం ఇది, ఆ ఆదిశక్తి ఎవరు అన్నది ఆలోచించాననుకోండి, నా మాటల చేత నేను తరించాలి తప్ప నా మాట ఎవరికీ బాధ కలిగేది కాకూడదు, నా మాట ఎవరిని కుందేటట్టు చెయ్యకూడదు అన్న భావన నా ఎందు కలుగుతుంది. ఇప్పుడు ఎవరు తన మాట ఎక్కడి నుంచేస్తోందో అది తెలుసుకుని మాట్లాడిన వాడెవరో వాడు మాట్లాడుతున్న మాటలన్నీ మంత్రములవుతాయి. ఆయన మాట్లాడుతున్నప్పుడు చేతులు కదిపితే ఆ చేతులు కదిపినప్పుడు కదిలినటువంటి చేతులు మంత్రం చెయ్యడానికి ముందు పట్టినటువంటి ముద్రలవుతాయి. ఆయన కదిలి వెళ్ళిపోతుంటే ఆ కాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరదేవతానుగ్రహం. ఆవిడ అనుగ్రహం లేని నాడు ఈ కాళ్ళు ఎలా కదులుతాయి? కాళ్ళు కదలటం లేదని, నడవలేకపోతున్నానని విద్యుద్ఘాతం పెట్టించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, చారుడు ఔషధములు మింగుతున్న వాళ్ళు ఉన్నారు, అయినా కాళ్ళు ఈడుచుకుంటూ వెడుతున్నారు. అమ్మా నీ అనుగ్రహం, నా కాళ్ళున్నాయి, నేను నడవగలుగుతున్నాను, కాబట్టి ఈ కాళ్లతో వెళ్ళకూడని చోటికి వెళ్ళను, వెళ్ళవలసిన చోటికి మానను. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నావు భగవంతుణ్ణి? పూజామందిరంలో కాదు. నువ్వు కాలు కదిపితే కాలు కదలడానికి ఆధారమైనటువంటి శక్తితో అనుసంధానమవుతున్నావు. అప్పుడు ఆ కదలికలు ఎవరికైనా బాధ కలిగేటట్టుగా వినియోగించడం సాధ్యమవుతుందా? సాధ్యం అవదు. చిట్ట చివరికి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ నిద్రపోతున్నాడు. నిద్రపోతాను అని చెప్పి పడుకోగలనేమో కానీ నిద్ర పట్టడం నా ఇష్టం మీద ఆధారపడిందా? మెత్తటి పరుపు మీద పడుకోగలను, చల్లగా ఉండడానికి ఒక యంత్రాన్ని అమర్చుకోగలను, తప్ప నిద్ర పట్టడం పరమశివుని యొక్క అనుగ్రహం. స్వల్పకాలిక లయం శివుడి చేతిలో ఉంది, ఆయన అనుగ్రహం ఉందా గాఢ నిద్ర పడుతుంది, నిద్ర పట్టిందా మరునాడు ఆకలిస్తుంది, ఆకలేసిందా కడుపు నిండా తింటాం, కడుపు నిండిందా కనురెప్ప పడుతుంది, కనురెప్ప పడిందా మళ్ళీ ఆకలిస్తుంది, కడుపుకి కంటికి అనుబంధం, ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఆరోగ్యంతో. నిద్ర పట్టలేదా? ఎంత పరుపేసుకున్నా, ఎంత మంచి సంగీతం వింటున్నా, మనసు ఎంత ఉల్లాసంగా ఉన్నా నిద్ర పట్టనప్పుడు నిద్రని ఎక్కడి నుంచి కొని తెచ్చుకుంటారు మీరు? సాధ్యం కాదు. ఆ నిద్ర పట్టిస్తున్నవాడెవరో, నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తున్నవాడెవరో గుర్తిరిగి నిద్రపోయే ముందు 11 మాటలు శివనామం చెప్పినవాడు నిద్ర లేచే ముందు కదలికలకి ఆధారమైన విష్ణువు యొక్క అనుగ్రహం కొరకు 3 మాటలు శ్రీహరి అంటూ నామం చెప్పి లేచినవాడు తన యొక్క శక్తినంతటిని భగవత్పరంగా ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు ప్రతి కదలికలో భగవంతుణ్ణి స్మరణ చెయ్యకుండా ఉండలేడు. అలా స్మరించేటటువంటి స్థితిని పొందడం భక్తి. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం పాడుతూ చిట్ట చివరికి వచ్చాక ఒక శ్లోకం చెప్తారు, అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్ఛయా గచ్చ సేవాంకరోమి సకృచ్చేవ యానిచ్చ సేవాఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటారు. ఓ ప్రభో వెంకటేశ్వరుడా, అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్ఛయా గచ్చ సేవాంకరోమి. ఏడాదిలో కాకినాడ నుంచి తిరుమల కొండ మీదకి నేను ఎన్ని మాటలు పెడతాను? 4 మాటలు పెడితే గగనం, 4 మాటలు పెడతాను. ఎన్ని మాటలు పెడతాను? పెడితే 2 రోజులు ఉంటాను. 365 రోజులలో నేను ఉండేది 8 రోజులు. ఆ 8 రోజుల్లో ఏదో సుప్రభాత సేవ చేద్దామా, తోమాల చేద్దామా అని వెంపర్లాడతాను. ఆ సేవ చేద్దాం, ఈ సేవ చేద్దామని నేను కాకినాడ నుంచి వచ్చాను. ఈశ్వర, కాకినాడ నుంచి నేను తిరుమల కొండ మీదకి వచ్చి 8 రోజులలో కొన్ని సేవల పేరు చెప్పి కొన్ని గంటలు మాత్రమే నీ యొక్క సేవ యందు నేను నిలబడడం కాదు, నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అది నీ సేవగా మారేటట్టు నన్ను అనుగ్రహించు. ఎలా ఎలా మారుతుంది సేవగా? ఎక్కడో నే కాకినాడలో ఉంటే స్వామివారి సేవ ఎలా జరుగుతుంది? అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమాపుష్పం విశేషత, జ్ఞానపుష్పం, ధ్యాన పుష్పం, తప పుష్పం తు సప్తమం, సత్యమష్ట విధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. నేను ఈ 8 గుణములలో ఒక్క గుణాన్నైనా అలవరచుకోవడం కోసం నిరంతరం పరిశ్రమిస్తే నేను ప్రతిరోజు ప్రతి క్షణం వెంకటేశ్వర స్వామి వారి పాదాలకి అష్టదల పాద పద్మారాధన చేస్తున్నవాడని. ఏదో ఒక్కరోజు పొద్దున్న వేళ అష్టదల పాద పద్మారాధన కాదు,
నేను బ్రతికున్నన్నాళ్ళు ప్రతిక్షణం స్వామికి అష్టదళపాద పద్మారాధనం చేస్తూనే ఉన్నాను. అలా చెయ్యగలిగిన స్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భావన సౌకుమార్యంలో ఉంటుంది. అన్నిటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి తత్వం, తనలోని కదలికలకన్నిటికీ ఆధారమైన వాడెవడో వాణ్ణి గుర్తించగలగాలి. పోతనగారు భాగవతం చేస్తూ ప్రహ్లాదుడి భక్తి గురించి చెప్తారు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ జుగళీ చింతామృతాస్వాదతం ధానుండై మరచన్ చురారిసుతుడే తద్విశ్వమున్ భువరా అన్నారు. ప్రహ్లాదుడు ఈ విశ్వాన్నంతటినీ మరిచిపోయాడు. ఎప్పుడు? ఏదో సమాధిలోకి వెళ్ళిపోయి కాదు, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్. మంచినీళ్లు తాగుతుంటే ఎప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తొచ్చేవాడు, మంచినీళ్లు బిందే గుర్తొచ్చేవుకోవు. అది అలా ఎలా సాధ్యం? ఈశ్వర పంచభూతములను నువ్వు సృష్టించావు, ఈ నీళ్లు నీ సృష్టి. ఈ నీరు కిందకి వెళ్ళాలి అని నియమం పెట్టావు, అగ్ని పైకి లేవాలి అని నియమం పెట్టావు. అగ్ని కిందకి వెళ్ళదు, నీరు పైకెక్కదు. ఈశ్వరా నువ్వు ఎంతటి కరుణామూర్తివి, కడుపు ఇక్కడ పెట్టకుండా కడుపు ఇక్కడ తలిక్కడ పెడితే కాదనేవాడెవడున్నాడు? కానీ అప్పుడు నాకు దాహం ఇస్తే నీరు వెంటనే శరీరంలోకి ఎడితేనే ప్రాణం నిలబడుతుంది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మన అంటారు వ్యాసభగవానుడు లింగపురాణంలో. నీటి రూపంలో ఉండి లోకాన్ని బతికిస్తాడు పరమాత్మ. కడుపు ఇక్కడుందనుకోండి, ఎన్ని నీళ్ళు ఇందులో పోస్తే పైకెక్కి ఇక్కడికి వెళ్ళాలి. కానీ ఇక్కడ పెట్టాడు, ఆ నీళ్లు ఆయన ఇచ్చాడు. గడగడగడగడ తాగితే నీళ్లు కడుపులోకి వెళ్ళి ప్రాణాలు నిలబడుతున్నాయి. ఈశ్వర ఎంతటి కరుణామూర్తివి, నీరు తాగేటప్పుడు నారాయణుడు గుర్తొచ్చాడు, బిందె మరిచిపోయాడు, నీళ్లు మరిచిపోయాడు, నారాయణుడు గుర్తొస్తున్నాడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ తింటుంటే గుర్తొస్తున్నాడు. ఈశ్వరాయం ఏమి ఓషధీతత్వం, ఒక్క ధాన్యపు గింజ తీసుకెళ్లి భూమిలో వేస్తే ఇంత కంక, ఇన్ని ధాన్యమా? ఆ బియ్యం తీసుకెళ్లి నీటిలో వేసి అగ్ని మీద బాగా పచనం చేస్తే ఒక మితుకు కూడా, ఒక బియ్యపు గింజ కూడా విడిచిపెట్టకుండా గిన్నెలో ఉన్న ప్రతి బియ్యపు గింజ మితుకైందా? ఆ మెత్తటి మితుకులలోకి ఓ కూరగాయ తీసుకొచ్చి ఉడికించుకుని కలుపుకుంటే కొత్త రుచి వచ్చిందా? ఆ రుచి గ్రహించినే సంతోషించడానికి నాలుక మీద రసాంకురాలా? దాన్ని నాలుక మీద పెట్టుకునేటప్పటికీ జిగురుతో లోపలికి జారడానికి మళ్ళీ మ్యూకస్ టైలిన్ పుట్టడమా? అది లోపలికి జారిపోతే అంత అసహ్యంగా నేను తినేసినటువంటి పదార్థాలన్నింటినీ అమాశయ పాకమైపోతే నేనే ఎంతో ప్రీతిగా తిన్నది బయటికి మళ్ళీ వాంతి అయితే నేను తినను. అటువంటిది తిన్నదాన్నంతా లోపల కూర్చుని అహం వైశ్వానరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం, నువ్వు జీర్ణం చేస్తున్నావా? రుచి చెప్పడానికి ఇంత మెత్తటి నాలుక, దాని మీద రసాంకరముల, పైన కింద గట్టిగా ఉండే 32 పళ్ళ, రెండు వరసల, ఈ పదార్థాన్ని నాలుక తొయ్యడమా, పళ్ళు నవలడమా, అది లోపలికి వెళ్ళడమా, జీర్ణం అవడమా, తెల్లవారేటప్పటికీ పిప్పి కిందకి రావడమా, సంవరణీ కండరములు సడలిపోవడమా, అది జారిపోవడమా, బయటికి వస్తే దుర్వాసన, ఇందులో ఉంటే నవరంధ్రములున్నా కూడా వాసన బయటికి రాకుండా ఆపేవా? ఏమి ఈశ్వరా నీ చమత్కారం, ఏమి నీ సృష్టి, ఏమి పరమాద్భుతమైన శిల్పివి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంటుండేవారు, నేను ఎన్నో గీతలు గీశాను, ఎన్నో అక్షరాలు రాశాను, నీటి తడికి అవన్నీ పోయాయి. నేను మా అమ్మ కడుపులో ఉండగా ఒక మహాశిల్పి గీశాడు ఈ గీతలు. ఎన్నిసార్లు కడిగానో ఈ చెయ్యి, ఆ గీతలు మాత్రం పోలేదు. ఏ ఉలిపెట్టి గీశాడు! కాబట్టి ఆయనని స్మరించడానికి, ఆయన జ్ఞాపకానికి రావడానికి, ఆయన జ్ఞాపకానికి వచ్చి పరవశం కలిగి విశ్వాన్ని మర్చిపోవడానికి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి ఉండాలి తప్ప, భక్తి కొరకు ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చున్నంత మాత్రం చేత తరించడం ఎలా సాధ్యమవుతుంది? ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా ఆ ఈశ్వరుడి యొక్క స్మరణలు మనసులోకి వస్తున్నాయనుకోండి,
విశ్వముతో సమన్వయమవుతూ విశ్వాన్ని మర్చిపోయి విశ్వనాథుడు కనబడుతూ ఉంటాడు. అది పానీయంబులు త్రాగుచున్ కుడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. అందుకే భక్తి భావన సౌకుమార్యం, అది ఆ భావన యందు అపారమైన సౌకుమార్యం ఉందనుకోండి, ఆనంద బాష్పాలతో నిలబడతాడు ఈశ్వరుడి దగ్గర. నిజానికి ఒక్కరోజు నేను నిద్రపోలేదనుకోండి, మరునాడు ఏ పని చేయడానికి ఇచ్చగించదు మనస్సు, తల భారంగా ఉంటుంది. మరి ఈశ్వరుడు ఎప్పుడైనా నిద్రపోయాడా? ఆయనే నిద్రపోతే లోకాల్ని కాసేవాడెవడు? భాగవతం దశమస్కంధంలో పోతనగారు చమత్కారం చూపించారు. చిన్ని కృష్ణుడు పుట్టాడు, పుట్టడం అంటే కృష్ణావతారం స్వీకరించాడు. పాపం అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ ఆయనకి నీళ్లు పొయ్యాలని తొడ మీద పడుకోబెట్టుకుని ఆయన వీపు రుద్దేశారు. ఎటువంటి వీపు? ఆ వీపు, ఆదిన్ శ్రీసతికొప్పుపై తనువుపై యంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రాజ్యము విజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. లక్ష్మీదేవంతటిది ఆ చెయ్యి పడితే మురిసిపోతుంది. ఆయన కాలి బొటన వేలుకున్నటువంటి గోటి చివరి భాగపు కాంతి కనపడితే చాలు. శూరులు తొల్లి యవని పాద నఖాగ్ర శోభితముంచేరి అంటాడు అక్రూరుడు. ఆ కాంతి తగిలితే చాలు, జన్మజన్మల నుండి వస్తున్నటువంటి తమోగుణం పోతుంది. అటువంటి పరమాత్మ వీపు రుద్దారు వాళ్ళు, ఆయనకి స్నానం చేయించారు. అసలు అక్కడ ఒక చమత్కారం చెప్పాడు లీలాశకుడు. యద్రోమరంధ్ర పరిపూర్తి విదావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ తం నామనాథం అరవింద దళం యశోదా పాణిద్వయాంతర జలై స్నపయాం బభూవా అన్నాడు. అదే శ్రీ మహావిష్ణువు ఒకనకొకప్పుడు ఆదివరాహమూర్తిగా వచ్చారు, సముద్రంలోకి దిగారు భూమిని వెతుకుతూ. సముద్రం అంతా ఆయన రోమకూపాల్లోకి వెళ్ళిపోయింది, ఆయన స్నానం చేయడానికి సరిపోలేదు ఆ నీళ్లు. ఆయన పైకి లేచి ఇలా అన్నారు, అంటే ఆ నీళ్లు ఇలా చిమ్ముకున్నాయి. బ్రహ్మాది దేవతలు ఆ నీళ్లు మీద పడితే చాలని ఇలా తలలు వంచి నమస్కరించారు. నువ్వు ఒకనాడు ఆదివరాహమూర్తిగా వస్తే సముద్రంలో నీళ్లు నీ రోమకూపాల్లోకి చాలలేదు, అదే నువ్వు చిన్ని కృష్ణుడుగా వస్తే యశోద దోసిట్తో తీసిన నీళ్లు ఇలా పోస్తే నీ ఒళ్ళు తడిచిపోయింది. ఏం చెప్పమంటావు పరమాత్మ, నీ లీలలు అలా ఉంటాయి. అటువంటి చిన్ని కృష్ణుడు స్నానం చేసి పడుకోబెట్టి గోపకాంతలు ఆయన్ని నిద్రపుచ్చుతున్నారు. జో జో నల్లిన దళేక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవకరపద జో జో పూర్ణిందు వదన జో జో ఎన్న చున్. పోతనగారికి జో జో అలా పడిపోయింది పద్యంలో, ఊపుతున్నారు. ఎంతకీ పడుకోడే, ఓ గోపకాంత వచ్చింది ఎత్తుకుంది అటు ఇటు తిప్పింది వీపు మీద జో కొట్టింది, ఒక ఆవిడ తొడ మీద వేసుకుంది, తొడంతా ఊపింది, కాలుపింది, చెయ్యి ఊపింది, పాట పాడారు, ఉయ్యాల్లో పెట్టారు, ఏం చేసినా పడుకోడు. ఏమిటమ్మా యశోదా నీ కొడుకు ఏం చేసినా పత్తికాయల్లా కళ్ళు తెరిచి కూర్చుంటాడు పడుకోడే అన్నారు. ఆయన్ని బోర్లా పడుకోబెట్టి వీపు మీద కొట్టేస్తున్నారు. ఆయన ఆలోచించేట, ఇదేమిట్రా, పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మందర పర్వతం వీపు మీద పెట్టుకున్నప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు, కృష్ణావతారం స్వీకరిస్తే ఇలా కొడుతున్నారు గోపకాంతలు వీపు మీద ఎందుకు కొడుతున్నారు నన్న ఆలోచించాడు. లోకములు నిదురపోవగత నిదిరింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురం గైకొను క్రియ నూరకుండె కనుదెరవకయున్నారు పోతనగారు. ఓహో, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అలసట ఒకటి ఉంది, అలసట ఉంది కాబట్టి వాళ్ళు నిద్రపోతారు, నిద్రపోతారు కాబట్టి మళ్ళీ లేస్తూ ఉంటారు. నాకో నిద్రపోవడం అన్నది లేదు, నేను నిద్రపోతే లోకాలు చూసేవాడెవరు, నేను నిద్రపోను, కానీ నేను నిద్రపోకపోతే వీళ్ళు వదిలేట్టు లేరు, వీపు మీద కొట్టేస్తున్నారు. అందుకని నేను నిద్రపోయినట్టు నటించాలంటే కాసేపు కళ్ళు మూసుకుంటే వీళ్ళు ఊరుకుంటారని కళ్ళు మూసుకున్నట్ట పరమాత్మ. ఆయనకి నిజంగా నిద్ర ఉంటుందా? ఆయన నిజంగా నిద్రపోతే లోకాలు చూసేవాడెవరు? కానీ భావనా సౌకుమార్యం, ఆయన నిద్రపోయాడని ఎవరూ చప్పుడు చేయకుండా పడుకోబెట్టామని, మరునాడు పొద్దున్న బయట నిలబడి తెల్లవారిపోతోంది తెల్లవారిపోతోంది స్వామి లే 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 అని కొన్ని కొన్ని గుర్తులు చెప్తే ఆయన భళ్ళున తలుపులు తెరుచుకుని బయటికి వచ్చాడని. ఎలా వచ్చాడు? అప్పటి వరకు లే దర్శనవి అని ఎన్నో గుర్తులు చెప్పారు. తీరా ఆయన నిజంగా తలుపులు తీసుకొచ్చాడు, వస్తే ఎలా ఉన్నట్ట, కమలాకు చచూచు కకుం కుమతో నియతారు నీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే.
రాత్రి లక్ష్మీదేవి మా అమ్మని గాఢంగా కౌగలించుకుని నిద్రపోయావు స్వామి, అప్పుడు ఆమె కుచుముల మీద అలదుకున్నటువంటి కుంకుమ రేఖలు నల్లటి నీ వక్షస్థలం మీద కనపడుతున్నాయి. పోనీ నువ్వు ఎర్రగా ఉంటే ఏమో నల్లగా ఉంటావు, నల్లటి నీ వక్షస్థలం మీద ఎర్రటి కుంకుమ చుక్కలు కనపడుతున్నాయి. మేము పిలిచామని నువ్వు గభాలన ఉత్తరీయం కూడా సరిగ్గా వేసుకోకుండా తలుపులు తీసుకుని బయటకు వచ్చేశావు. నిన్ను చూసేటప్పటికే ఆ వక్షస్థలం ఆ కుంకుమ చుక్కలు కనపడిపోతున్నాయి. మా కనురాపు తగులుతుందేమో. విజయీ భవ వెంకట శైలపతే, ఎంతటి భావనా సౌకుమార్యం! ఆ అనుభవించడం సుప్రభాతం. ఆ ఆనందంతో కంఠం గాద్గదికమై కన్నుల వెంట బాష్పధారలు పడాలి. ఇది కోరుకున్నది. అలా భగవంతుని స్మరించగలిగినటువంటి వాడికి శరీరం మనకు ఖేదం ఉంటుందేమో, లోపల మాత్రం పరమ సంతోషంతో ఉంటాడు. చెరుకు కర్ర తీసుకొచ్చి మరలో పెట్టి తిప్పారనుకోండి తీయగానే ఉంటుంది. కత్తిపీటకి కోశారనుకోండి తీయగానే ఉంటుంది. పళ్ళ మధ్య పెట్టి నవిలేరనుకోండి తీయగానే ఉంటుంది. ఆఖరికి దాన్ని అక్కడ పెట్టి ఎవడో గోటం పెట్టి కొడితే పైకి లేచిన బిందువు నాలుక మీద పడితే తీయగా ఉంటుంది. ఏం చేసినా చెరుకు కర్ర తీయగానే ఉన్నట్టు పైన శరీరం ఎంత నలుగుడు పడిపోతున్నా భక్తుడైన వాడు మాత్రం లోపల ఆనందపడిపోతూనే ఉంటాడు. అందుకే శంకర భగవత్పాదులు భగవంతుడి రక్షణ అన్న మాట వాడలేదు. భక్తార్భకం రక్షతి, భక్తి అన్న తల్లి భక్తుణ్ణి రక్షించుకుంటుంది. ఆ భక్తి అన్న భావనలో, ఆ భావన సౌకుమార్యంలో, ఆ సంతోషంలో గ్రుంకులిడి ఉండేటటువంటి వ్యక్తిని శరీరాన్ని బాధ పెట్టగలరేమో, కానీ ఆయన ఆనందం అనుభవించకుండా చెయ్యగలిగిన వాడు మాత్రం లోకంలో ఉండడు. అది కదూ ప్రహ్లాదోపాఖ్యానం. ఎంత బాధ పెట్టాడు తండ్రి, ఎంత బాధ పెడితే మాత్రం మానేశాడు. ఆనంద పడిపోతూనే ఉన్నాడు. నాన్న నువ్వేమైనా చెప్పు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురాయంచదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురత చికోరక మరుగునే సాంద్ర నిహారములకు. నాన్న నేను ఒక్క మాట చెప్పనా? అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నీర్చు వినిత గుణశీల మాటలు వేయునేలా. ఆ అంబుజోదరుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన పాదముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానం చేసి మత్తెక్కిపోయినటువంటి నన్ను వెళ్ళి లౌకికమైనటువంటి సుఖములను అనుభవించమంటే ఎక్కడ అనుభవిస్తానా, నాకు ఎక్కేవి కావన్నాడు. కొట్టాడు, తిట్టాడు, చంపుదామని ప్రయత్నించాడు, ఏనుగుల కింద వేశాడు. ఆయన భక్తే భగవంతుణ్ణి లాక్కొచ్చింది కిందకి. భక్తికున్న గొప్పతనం అది. చాలామంది నరసింహోపాఖ్యానంలో ఏమనుకుంటారంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి వచ్చాడు నరసింహస్వామి అనుకుంటారు. కాదు, ఆయన ఎందుకు రావలసి వచ్చిందంటే ఎక్కడున్నాడు రా శ్రీహరి అని అడిగాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. నెయ్యి ఎక్కడుంది పాలలో అంటే ఏం చెప్పన్నా, పాలంతటా ఉంది. అలా అసలు ఆయన లేనిది లేదు, అంతటా ఉన్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు చూపుడు వేలు ఇలా తీశాడు, ఇలా చూపిస్తున్నాడు, ఎక్కడాపుతాడో తెలియదు. తనకి పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తాను అంతటా ఉన్నాడు అని చెప్తున్నాడు భగవంతుడి గురించి. హిరణ్యకశిపుడు ఇలా వేలు చూపిస్తున్నాడు, ఎక్కడైనా ఆగచ్చు వేలు. ఆయన వేలు ఆగిన తరువాత అందులోకి వెళ్ళి బయటికి వస్తే విలంబనం అయిపోతుంది, కాలం కొంచెం ఆలస్యం అవుతుంది. భక్తుడి మాట నిలబెట్టడంలో జాగు జరగకూడదు. అందుకే హరి సర్వాకృతులం కలండనచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహకృతి దల్చనచ్యతుడు నానా జంగమస్థావరోత్తర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. ఈ బ్రహ మంతా ఒక పెద్ద నరసింహం అయిపోయింది, అంతటా నిండిపోయింది నరసింహావతారం. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ పెడితే అక్కడి నుంచి రావాలి. ఎందుకు? హిరణ్యకశిపు సంహారం కాదు, ఇట్టే చంపేస్తాడు. అందుకు కాదు, ప్రహ్లాదుడి మాట నిలబెట్టాలి. ఆయన అన్నాడు కాబట్టి వచ్చేయాలంతే. అదే భగవంతుని యందుండేటటువంటి గొప్పతనం. నువ్వు రా అని భక్తుడు పిలిస్తే ఆయన శాసనానికి వశపడిపోతాడంతే. భగవంతుణ్ణి కూడా శాసించగలిగిన వాడెవరంటే భక్తుడు ఒక్కడే. ఆ భక్తి అంత గొప్పది. గజేంద్రమోక్షణ ఘట్టంలో శరణాగతి చేశాడు.
సంస్కృత భాగవతం వేరు, తెలుగు భాగవతం వేరు. పోతనగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏనుగు కేవలం శ్రీమన్నారాయణుణ్ణి రమ్మని అడగలేదు. కలుగడే నా పాలి కలివి సందేహింప కలివిలే ములులేక కలుగువాడు, నాకడ్డబడరాడి నలిన సాధువులచే బడి సాధువుల కడ్డు బడివాడు, చూడడే నా పాటు చూపుల చూడక లోపలి చూపులు చూచువాడు అని ఆ వచ్చేటటువంటి వాడు ఎలా రావాలి అంటే మొరగుల మొరలెరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడె చూడడే తలపడే వెగరాడే అంది. వచ్చేటప్పుడు తనని తాను మరిచిపోయి రావాలి భగవంతుడు అంది. ఏమిటి ఎప్పుడైనా పూజ చేశాడా గజేంద్రుడు, ఎప్పుడైనా భగవన్నామని చెప్పాడా? లేదు. అంత కష్టం వచ్చి మొసలి పట్టుకుంటే అది కూడా ఎన్నాళ్ళు, ఇక ప్రాణం పోయే ముందు చెప్పాడు ఈ మాట. నియమం పెట్టాడు, నువ్వు మామూలుగా వస్తే కుదరదు, నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు. ఆయన భక్తికి లొంగిపోయాడంతే, ఏ మామూలుగా రాలేదు. ఆ వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి రావాలి ఆయనకి తెలియదు, పిలిచాడంతే. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృతర ప్రాతిందు కంతోపలోత్పల పర్యంకరమా వినోదియగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సవరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడే పరిబారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడాకర్ణికంత రథం విల్లము చక్కనొత్తడు వివాద ప్రొద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీటడు గజ ప్రాణావనోత్సాహియై. ఆఖరికి ఎవరి కొంగు పట్టుకొచ్చేస్తున్నాడో ఆ లక్ష్మీదేవికి కూడా చెప్పడం మానేశాడు. అడిగదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడుబడ్డ నిన్నడగున్ వెడ్డబెడ్డ సిడ్డి ముడ్డిదడ్డబడ్డ నడుగిడ్డు నడుగిడ్డదు జడిమన్నడుగిడ్డునే డలన్న అన్నారు పోతనగారు. ఆ ముందు పమిటకొండకు పట్టుకుని విష్ణుమూర్తి వెళ్ళిపోతుంటే వెనక వస్తున్నటువంటి లక్ష్మీదేవి ఆయన కాళ్లల్లో కాళ్లు పడిపోయి తడబడిపోతుంటే పక్కనున్న వాళ్ళు ఎక్కడికెడుతున్నాడమ్మా ఎక్కడికెడుతున్నాడమ్మా నువ్వు అడగమమ్మా అంటే అడగలేక ఆవిడెంత తడబడిందో పద్యంలో అన్ని డకారాలు పడ్డాయి. కాబట్టి ఆయన భక్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క శాసనానికి కూడా వశవర్తి, వాళ్ళ మాట వింటాడు. మాట వినడం ఏమిటండి, వాళ్ళ చేతి దెబ్బలు తిన్నాడు. మనం తెల్లవారి లేస్తే కొలిచేటటువంటి వెంకటరమణుడి గడ్డం కింద తెల్లటి కర్పూరపు ముద్ద ఉంటుంది. అనంతాచార్యుల వారు కొండ మీదకు వచ్చి పూలతోట నిర్మాణం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి వాడు పిల్లవాడి రూపంలో వెళ్ళి నేను కూడా నీకు సహాయం చేస్తానన్నారు. నాకెవడి సహాయం అక్కర్లేదు అవతలబో, మా గురువుగారు రామానుజాచార్యులు వారు చెప్పారని తోట నిర్మాణం చేస్తున్నానన్నారు. పాపం పెద్ద ఆయన కష్టపడుతున్నారని పిల్లాడి రూపంలో వచ్చి తట్టక్కడ పెడితే గబగబా తీసుకెళ్లిపోతున్నారు. భార్య గర్భిణి, ఇంత తొందరగా తట్టెలా తీసుకెడుతోందని అనంతాచార్యులు వారు చూశారు. చూసేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు తట్టపట్టికెడుతున్నారు పిల్లాడి రూపంలో. బుద్ధన్నా వచ్చి వెంటపడి తట్టపట్టికెడుతున్నాడు రా, ఉద్దన్న పని చేస్తున్నాడు, ఈ పిల్లాన్ని కొడతానని చేతిలో ఉన్న గుణపం పట్టుకు పరిగెత్తారు. పరిగెడితే వెంకటేశ్వర స్వామి వారు అన్నీ తిరిగి ఆనందనిలయంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే పిల్లాడు దొరకకుండా పారిపోతున్నాడని కోపం వచ్చి చేతిలో ఉన్న గుణపం విసిరారు. విసిరితే గుణపం వెళ్ళి ఇక్కడ కొట్టుకుంది, కొట్టుకుని గడ్డం బద్దలై నిత్తురొచ్చి వాచిపోయింది. అర్చకులు పూజ చేయడానికి వెళ్ళి తలుపులు తీశారు, గడ్డం బద్దలై వాచిపోయింది. ఇదేమి వెంకటేశ్వర, ఏమైంది? స్వామి మాట్లాడారు అప్పట్లో. కాబట్టి ఆయన అన్నారు, అనంతాచార్యులు కొట్టాడు గుణపం పెట్టి నన్ను. వచ్చిన భక్తులు, భక్తుడి యొక్క చేతిలో దెబ్బలు తిన్నవాడు వెంకటేశ్వరుడు, అంత లొంగిపోయిన వాడని తెలియడానికి నా గడ్డం కింద కర్పూరపు మచ్చ పెట్టండి అన్నారు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళోకి ఎడుతుంటే ఐదు భాషల్లో రాసుంటుంది అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద వేసినటువంటి గుణపం గోడకి వేలాడదీసి. కాబట్టి ఆయన లొంగల మహానుభావుడు. భక్తి కలిగినటువంటి వాణ్ణి ఎవరు ఏమి చెయ్యగలరు? ఆ భక్తి తత్పరుడైనటువంటి వాడు ఎప్పుడూ ఆనందపడిపోతుంటాడు. ఆ భక్తి ఉన్నవాణ్ణి కలిచెనకలేడు. అందుకే నలమహారాజు గారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్నాళ్ళు ఎదురు చూడవలసి వచ్చింది కలి. ఎందుచేత? వెళ్ళి పట్టుకోవాలి అంటే శౌచము లేకుండా ఉండాలి. నిరంతర శౌచం ఏది ఇస్తుంది? భగవంతుడికి సంబంధించిన స్మరణలు ఇస్తాయి, జపం ఇస్తుంది, తపం ఇస్తుంది, హోమం ఇస్తుంది, పుణ్యకర్మలు ఇస్తాయి. ఎప్పుడూ భగవంతుడితో అనుసంధానమయ్యుండేటటువంటి నలుడిలోకి ప్రవేశించలేక ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి
ఒకనకొక నాడు మూత్ర విసర్జన చేసి కాళ్లు కడుక్కోకుండా బయటికి వచ్చినటువంటి దోషాన్ని అడ్డు పెట్టుకుని నలమహారాజు గారిలో ప్రవేశించి ఆయనకి అన్ని కష్టములు ఇవ్వగలిగాడు తప్ప భక్తి కలిగినన్నాళ్ళు నలమహారాజు గారిని చెనకగలిగాడా? అందుకే భక్తియే శ్రీరామరక్ష. ఆ భక్తి ఉన్నవాణ్ణి కలిపురుషుడు చెనకలేడు. అయితే ఇక్కడ ఒక మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భక్తి అన్న మాటకు అర్థం కేవలము భగవంతుని యొక్క స్మరణలు అన్న విషయం దగ్గర ఆగకూడదు. అసలు నిజంగా భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ధర్మాచరణమునకు భక్తి అని పేరు. నాకు మా అబ్బాయి తీసుకొచ్చి ప్రతిరోజు బుట్టడు పూలు నా పాదాల మీద పోసి మెళ్ళో ఓ పెద్ద పూలదండ వేసి నా ఒళ్ళంతా చందనం రాసి నా కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వీధిలోకి వెళ్ళి మాత్రం నేను వద్దన్న పనులన్నీ చేస్తున్నాడు అనుకోండి, నేను సంతోషిస్తానా? నా రెండో కొడుకు మాత్రం పొద్దున్నే వచ్చిన రెండు కాళ్ళకి నమస్కారం పెట్టి పరమధార్మికమైన జీవనం చేసి నేను ఎలా బ్రతకమన్నానో అలాగే బ్రతికి తృప్తితో జీవనం చేస్తున్నాడు అనుకోండి, నేను ఎవణ్ణి చూస్తే సంతోషిస్తాను? నా రెండో కొడుకుని చూస్తే సంతోషిస్తా, పెద్ద కొడుకుని చూసి సంతోషించను. అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నవాడెవరో వాడి పట్ల ఈశ్వరుడికి ప్రీతి ఎక్కువ. అందుకే ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి నిరంతరము రక్షిస్తూ ఉంటాడు. వామనమూర్తి యొక్క ఘట్టంలో వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. నేను వాణ్ణి రక్షించానంటే నా గొప్పనుకోకండి, ధర్మాత్ముడైన వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం నమ్మదు. నేను ఒకడిని ఉన్నాను అని నమ్మాలంటే ధర్మాత్ముడిని రక్షించాలి. అందుకు రక్షించా, వాడి కోసం కాదు నా కోసం. అందుకే ధర్మాత్ముడు ఎక్కడుంటాడో అక్కడే పరమేశ్వరుడు ఉంటాడు, వాడితోనే కలిసి నడుస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు. అందుకే శ్రీరామాయణంలో ధర్మం గురించి కౌసల్యామాత ఒక మాట మాట్లాడుతుంది, దాన్ని చద్దెన్నపు మూట అంటారు పెద్దలు. ఈ శ్లోకం పిల్లలకి తప్పకుండా చెప్పండి అంటారు. ధర్మాచరణము మనకి సమయమంతా అనుకూలంగా ఉన్నన్నాళ్ళు చేయడం కాదు, సమయము ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ధర్మాచరణమును విస్మరించరాదు. ధర్మము ధర్మమే, ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తిస్తూనే ఉండాలి. రాముడు పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, వశిష్ఠ విశ్వామిత్రులకు శిష్యుడయ్యాడు, వాళ్ళందరి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు, సీతమ్మని వివాహం చేసుకున్నాడు, అయోధ్యానగరానికి తిరిగి వచ్చాడు, అంతఃపురాల్లో కాపరం చేశాడు, దశరథ మహారాజు గారి ఛత్రఛాయల్లో జీవనం చేశాడు. అప్పుడు ధర్మాచరణం చేయడం గొప్ప కాదు. రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోవలసి వచ్చి తాను తప్పు చేయకపోయినా అరణ్యవాసం చేయవలసి వచ్చి ఆఖరికి జట కూడా తల దువ్వుకోకుండా జిల్లేడు పాలు పోసుకుని మర్రిపాలు పోసుకుని జటలు కట్టుకుని చెప్పులు లేకుండా నారచీరలు కట్టుకుని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. కౌసల్యంది ఇన్నాళ్ళు ధర్మం పట్టుకున్నావు చాలా తేలిక, ధర్మం రక్షించిందన్నావు తేలిక. ఇప్పుడు నీకు కాలం ఎదురు తిరిగింది, ఇప్పుడు నీకు అనుకూలం కాదు, అరణ్యవాసానికి ఎడుతున్నావు, అన్నీ కష్టాలే. నీ భార్యకి కష్టం, నీకు కష్టం, దోమలు కొడతాయి, ఈగలు కొడతాయి, క్రూర మృగాలు ఉంటాయి. ఇంత గొప్పవాడివి ఎక్కడో పర్ణశాల కట్టుకు పడుకోవాలి, అప్పుడు కూడా పట్టుకోగలవా? రామా నీకు ఆశీర్వచనం చేస్తున్నాను, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచనియమేన చ సవై రాఘవ సార్ధూలా ధర్మస్వామభిరక్షతు. ఏ ధర్మాన్ని ఇంతకాలం నియమంతో పట్టుదలతో అనుష్ఠించి దాని యొక్క అనుగ్రహాన్ని పొందావో కాలము ప్రతికూలముగా ఉన్నప్పుడు కూడా ఆ ధర్మాన్ని పట్టుకుని నువ్వు రక్షింపబడదవుగాక, ధర్మాన్ని మాత్రం విస్మరించవద్దు అంది. రాముడు ధర్మాన్ని ఒక్క విషయంలో పక్కన పెట్టాడు అనుకోండి, రెండు కాండలు లేవు రామాయణంలో. కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు, వాలి చిటిక వేసి పిలిస్తే వస్తాడు రావణాసురుడు, అంత భయం. అటువంటి వాలితో స్నేహం చేసుకోవాలా? ఎందుకనంటే వాలే పెద్ద దోషం చేశాడు, తమ్ముడి భార్యను తెచ్చి తాను అనుభవిస్తున్నాడు. నువ్వే అధర్మంలో ఉన్నావు, నీతో నాకు స్నేహం ఏమిటి? వాలిని సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు ధర్మం కోసం. ధర్మం కోసం సుగ్రీవుడితో చెలిమి చేసుకున్నాడు కాబట్టి సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది, తర్వాత పట్టాభిషేకం అయింది. ఎవడెలా పోతే నాకెందుకు, నా పనవడం కావాలని చెప్పి మార్గాన్ని విడిచిపెట్టి పనివడం ఒకటే చూసుకుని ఉండుంటే ఇవాళ రామాయణం మనందరం ఇంత గొప్పగా చదువుకుంటామా? రామాయణాన్ని ఇంత కీర్తిస్తామా? త్రేతాయుగం ద్వాపరయుగం దాటిపోయినా కలియుగంలో కూడా ఏ ఊరెళ్ళినా రామాలయం రామనామం ఉంటాయా? ధర్మం ఒక్కటి గొప్పది.
భక్తి అన్న మాటకి విస్తృతిలో ఆలోచన చేస్తే ధర్మమును ఎవడు ఆచరిస్తాడో వాడు పరమ భక్తుడు అని గుర్తు. కాలము కలిసి రాని కాలము కలిసి రాకపోని ధర్మాన్ని తప్పకుండా ఎవడు పట్టుకుంటాడో వాడు చిరంజీవి. మీకు అది దానికి రామాయణమే తార్కాణము. రావణాసురుడు తపస్సు చేసి చిరంజీవిత్వం అడిగాడు, కుదరదన్నాడు బ్రహ్మగారు. కుంభకర్ణుణ్ణి అసలు అడగడానికి అవకాశమే ఇవ్వలేదు. విభీషణుడు నాకు ఎప్పుడూ ధర్మం మీద అనురక్తి నిమ్మని అడిగాడు, నువ్వు చిరంజీవి అన్నాడు. ఇవాళ్టికి పుట్టినరోజు వస్తే నల్ల నువ్వులు బెల్లం ముక్క ఆవు పాలు కలిపి మూడు మాటలు పుచ్చుకుని